Yes, ఈ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఏమీ తేల్చలేదు అంటే ఎంక్వైరీలు న్యాయస్థానాలు 15 మాసాల్లోనూ 15 రోజుల్లోనూ తేలిపోయే అంశాలు ఇవాల భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం నేను ఒక ప్రొసీజర్ లేదు ఏసీబీ ఎంక్వైరీ జరిగింది జరుగుతుంది వారు రిపోర్ట్ ఇచ్చారు అదే విధంగా టెర్రా సాఫ్ట్‌కు సంబంధించి ఈ ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ఉపసంఘాన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు ఉపసంఘం తేల్చింది దీనిలో 2000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ఒక పద్ధతి ప్రకారం ఒక చట్టం ప్రకారం తెల్లారిపాటికి ఏ విషయమూ తేలిపోయేది కాదు ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో ఎంక్వైరీలు జరుగుతున్నప్పుడు ఇట్ మే టేక్ ఎ లాంగ్ ప్రొసీజర్ ఇది మన కొత్త కాదు కేసులు ఇవన్నీ చాలా సుదీర్ఘ కాలం జరుగుతోంది 15 మాసాల్లో ఏమీ తేల్చలేదు కాబట్టి ఆయన నిర్దోషి అని చెప్పదలుచుకున్నారా లేక ఏ విచారణకైనా సిద్ధమని ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకున్నారా yes 15 మాసాల్లో there is an improvement ఫ్రైమ్ ఆఫ్ ఎసి కేసు ఉన్నట్టుగా ఏసీబీ నిర్ధారణ చేసింది అదే విధంగా మంత్రివర్గ సబ్ కమిటీ కూడా దీనిలో 2000 కోట్ల రూపాయలు కాజేశారు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్ ఇట్ మే టేక్ టైం లాజికల్ ఎండ్ తప్పనిసరిగా జరుగుతుంది దీనిలో వాస్తవాలు బయటకు వస్తాయి దోషులు శిక్షించబడతారు అవసరమైతే దోషులు ఏడు చువ్వలు లెక్కబెట్టవలసినటువంటి అవసరం కూడా వస్తుంది అది పరిణామ క్రమాల ద్వారా స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అని టీడీపీ చెప్తున్నారు కానీ ఇవాల ఏసీబీ ఎంక్వైరీలో చాలా స్పష్టంగా చెప్పారు రాజధాని కన్నా ముందు భూములు చాలా కొన్నారు అని రాజధాని ప్రకటనకు ముందే దాదాపు 4075 ఎకరాల కొనుగోలు ఇది నేను చెప్తున్నటువంటి అంశం కాదు ఏసీబీ చెప్తున్నటువంటి అంశం ఏసీబీ ఆఫ్టర్ థరో ఎంక్వైరీ చెప్తున్నటువంటి అంశం ఏం చెప్పారంటే రాజధాని ప్రకటనకు ముందే 4075 ఎకరాలు బినామీ పేర్లతోనూ సొంత పేర్లతోనూ తెలుగుదేశం నాయకులు పెద్ద పెద్ద బడా భూస్వాములు చంద్రబాబు నాయుడు గారి తాబేదారులు అక్కడ 4075 ఎకరాలు కొన్నారు అని చాలా స్పష్టంగా ఏసీబీ చెబుతున్నటువంటి అంశం ఆధారాలతో ఆధారాలు లేకుండా ఏసీబీ చెప్పేస్తుందా ఇవన్నీ సిబిఐ ఎంక్వైరీలు చేస్తే ఇంకా క్లారిటీ వస్తుంది న్యాయస్థానానికి వెళ్తే ఇంకా క్లారిటీ వస్తుంది కాబట్టి అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి పెద్ద స్కామ్ దానిలో లక్షల కోట్లు దోచుకున్నారు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందువలనే ఇవాళ అమరావతి మారిస్తే 2 లక్షల కోట్లు నష్టం జరిగిద్దండి రైతులకి రైతులకి ఏమి నష్టం జరగదు వారి భూములు వారికే ఉంటాయి రైతులు కాదు రైతుల పేరుతో రైతుల దగ్గర అసైన్ భూములు లంక భూములు చౌకగా కొట్టేసినటువంటి తెలుగుదేశం నాయకులకు 2 లక్షల కోట్లు వస్తాయని ఆశపడ్డారు అవన్నీ కూడా నష్టం జరుగుతాయి అందుకని తాపత్రయపడుతున్నారు తప్ప ఇది పూర్తిగా పచ్చి కుంభకోణం ఈ కుంభకోణం బయటకు రావాల్సిందే దీనిలో ఉన్నటువంటి పెద్ద పెద్దలందరూ కూడా బయటకి నిర్దోషులుగా వచ్చినోళ్ళని చూద్దాం దోషులుగా ఇవాళ నిలబడక తప్పదు ఇంకా హైకోర్టు నిన్న పోలీసు వ్యవస్థ మీద డీజీపీ గారి మీద కామెంట్ చేసిన విషయాన్ని కూడా చూసి చాలా దురదృష్టకరమైనటువంటి కామెంట్స్ చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను హైకోర్టు వారు కామెంట్ చేయడాన్ని తప్పుపట్టలేం గాని ఒక దురదృష్టకరమైనటువంటి కామెంట్ గా నేను భావిస్తాను సో ఇప్పుడు మీ అందరికీ నేను సవినయంగా మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే న్యాయస్థానాలంటే అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి రాజకీయ పార్టీ మాది న్యాయస్థానాల పట్ల మా వైఖరి కూడా చాలా గౌరవంగా ఉంటుంది ఆర్డర్స్ వేరు కామెంట్స్ వేరు ప్రతి కామెంట్స్ కి తిరిగి మేము సమాధానం చెప్పవలసినటువంటి అవసరం మర్యాద కాదు నేను ఒక విషయాన్ని చెప్తాను
రమేష్ హాస్పిటల్ విషయంలో కూడా హైకోర్టు వారు చాలా కామెంట్ చేశారు. దానిలో సబ్ కలెక్టర్ ఎందుకు పెట్టలేదు, దానిలో డిఎంఎన్హెచ్ఓ ఎందుకు పెట్టలేదు అని కూడా కామెంట్ చేశారు. వారికి ఆ స్వేచ్ఛ ఉన్నది, హైకోర్ట్స్ కి కోర్ట్స్ కి ఆ స్వేచ్ఛ ఉన్నది. కామెంట్స్ ఇర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డర్స్. కామెంట్స్ మీద మనం హైకోర్టుకు వెళ్ళలేము, సుప్రీం హైయర్ కోర్టుకు వెళ్ళలేము. ఎనీ ఆర్డర్ వేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు వెళ్తాం. ఒక మీరు చెప్పారు నిన్న హైకోర్టు వారు అసలు విచారణ జరగడానికి వీల్లేదని స్టే ఇచ్చారు. దేని మీద? రమేష్ హాస్పిటల్ మీద. దాని మీద మేము సుప్రీంకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం, విచారణ ఆపవలసిన అవసరం లేదని వారు చెప్పారు. కామెంట్స్ మీద మనం వెళ్ళలేం, కామెంట్స్ బెంచ్ మీద చేస్తారు. విఘ్నులైనటువంటి న్యాయ నిపుణులు కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్ దురదృష్టకరమైన కామెంట్స్ కానీ భావిస్తాను తప్ప ఆ కామెంట్స్ మీద తిరిగి కామెంట్స్ చేయటం రాజకీయంగా ధర్మం కాదు. ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉన్నది, వాటిని గౌరవించవలసినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఎనీ ఆర్డర్ వస్తే ఆర్డర్ మీద సుప్రీంకోర్టుకు వెళ్తాం. సుప్రీంకోర్టులో ఈ ఆర్డర్ రాంగ్ అని మేము ఆర్గ్యూ చేస్తాం, రాంగ్ కాదు రైట్ అంటే దాన్ని అమలు చేస్తాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల బాధ్యత. కామెంట్ చేస్తారు, కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ కి మళ్ళా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు, దురదృష్టకరమైనటువంటి కామెంట్ అని మాత్రం నేను చెప్పగలను.